जेसन सार అంతమనికే ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప దేవ, మీ ఘనమైన నామమునకైనా మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నన్ను మీ యొక్క సిలువ చెంతన మరుగు చేయండి. మీరు నా నోటికి నాయన బూరగా ఉండి నాయన మీ యొక్క అమూల్యమైన మాటలను వినిపింపజేసి మీరు మైపు పొందండి. నన్ను ఖాళీ చేయండి ప్రభా తండ్రి. మీ ప్రసన్నతతో నాయన నన్ను నింపమని ప్రార్థిస్తున్నాను. మీరే సాయం చేయండి. ఇలాంటి అంతరాయం కలగకుండా మీరు కృప చూపించి మీరు మయం పొందమని యేసు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రేమైన వారలారా, దేవునికి స్తోత్రము. ఈ సమయాన్ని ఇచ్చినటువంటి పెద్దలకు నా వందనాలు. దేవునికి స్తోత్రములు. యేసేపు యొక్క యువ దశను గురించి ఈ దినమున మాట్లాడుతున్నాము. యేసేపు మరి యాకోబు యొక్క కుమారుడు. యాకోబు ప్రియమైన భార్య రాహేలు, రాహేలుకు పుట్టిన పెద్ద కుమారుడు యోసేపు. అతడు అతని బాల్య జీవితాన్ని గురించి మనకు అంతగా తెలియదు, కానీ తండ్రి మెసపటేమియాలో వదిలి వచ్చినప్పుడు యోసేపుకు దాదాపు 5 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉండకపోవచ్చు అనేది మరి పరిశుద్ధులు చెప్పినటువంటి విషయము. యాకోబుకు వృద్ధాప్యములో పుట్టినటువంటి కుమారుడు యోసేపు. అయితే అప్పుడు వృద్ధాప్యములో ఈయన యాకోబు గారు హారాన్లో పడిన కష్టాలన్నీ కూడా యోసేపుకు తెలియదు. యోసేపును గురించినటువంటి ప్రస్తావన ఆది కాండము 37వ అధ్యాయంలో మనకు ప్రారంభము అవుతుంది. అప్పుడు అతని యోసేపు వయస్సు దాదాపు 17 సంవత్సరాలు. అయితే ఆయనకున్నటువంటి యోసేపు సహచరులంతా కూడా తండ్రి ఉంపుడు గత్తెలైన బిల్హా, జిల్పా కుమారులు. వారు అప్పటికే చాలా పెద్దవారు యోసేపు కన్నా. వీరందరూ కూడా యోసేపుకు తగినటువంటి సహకారులు కాదు. వీళ్ళు యోసేపు అయితే పూర్వపు యాకోబు ఆధ్వర్యంలో కాకుండా మరి ఇశ్రాయేలు చేతి కింద పెరిగినటువంటి వాళ్ళు యోసేపు అన్నమాట. అయితే యోసేపు జీవితానికి మరి యేసు ప్రభు వారి యొక్క జీవితానికి చాలా మరి దగ్గర పోలికలను మనము చూస్తాము. యేసుక్రీస్తు జీవిత గుణగణాలు చూపించడానికి దేవుడు వాడుకున్న విధానాల్లో కొందరి వ్యక్తుల జీవిత చరిత్రలు చాలా ప్రాముఖ్యమైనవి. ఆదాము మానవ జాతికి శిరస్సు, హేబేలులో మరణము, నోవహులో క్రియలు, దావీదులో రాచరికము చూస్తాం. అయితే అన్నిటికన్నా సంపూర్ణ ఛాయను మనము వీళ్ళకన్నా ముఖ్యంగా యోసేపులో చూస్తామన్నమాట. యోసేపుకు యేసుకు, యేసు ప్రభు వారికి చాలా పోలికలను మనము గమనించవచ్చు. అయితే యోసేపుకు 2 పేర్లు ఉన్నాయి. యోసేపు అనే పేరు మానవ సంబంధమైన పేరు. జప్నత్వ నేహు అనేది దైవ సంబంధమైన పేరు. ఇది ఈయనకు ఈజిప్ట్లో పెట్టబడినటువంటి పేరు, జప్నత్వ నేహు అనేది. యేసు ప్రభు వారికి కూడా 2 పేర్లు ఉన్నాయి. యేసు మానవ రక్షకుడు, మానవాళిని రక్షించడానికి వచ్చినటువంటి వాడు కాబట్టి మానవాళి రక్షకుడు అంటున్నాం. యేసు అంటే రక్షకుడు అని. క్రీస్తు అనగా అభిషక్తుడు. మరి యేసేపు విషయానికి వస్తే యేసేపు అనగా కల్పుట లేదా సమ కూర్చుట. ఇక్కడ కల్పుట సమ కూర్చుట అంటే మనం వాక్య భాగంలో చూసుకుంటే కల్పుట అనేది మరి అనర్హములను అందరినీ కూడా ఒక చోట చేయడము, మరి కరువులో కూడా ధాన్యాన్ని 7 సంవత్సరాలు అలాగు సమకూర్చి పెట్టడం అనేది చూస్తాం. జప్నతహ నేహు అంటే
రహస్యములు బయలుపరుచువాడు అని. ఏ రహస్యములను బయలుపరిచినాడు అని అంటే, అన్నదమ్ములు తప్పులు చేస్తున్నప్పుడు, పాపం చేస్తున్నప్పుడు తండ్రికి ఎవరు ఏమైనా పర్లేదు, నేను చెప్పవలసింది నా తండ్రికి, నేను యథార్థంగా చెప్పాల్సిందే, నా అన్నల నుంచి నేను ఏమి ఇబ్బంది పడినా పర్వాలేదు కానీ ఇది తప్పు అని ఖచ్చితంగా నేను చెప్పాల్సిందే అని తండ్రికి చెప్పేవాడు. అందుకని ఆయన రహస్యములు బయలుపరచేవాడు అని అంటున్నాం. యేసు కూడా ఈయన జప్నతహు నేహు అనే పేరు యేసుకు పెట్టబడినప్పుడు రహస్యములు బయలుపరచేవాడు అంటున్నాము. ఈయన మనుషుల యొక్క మరి వాళ్ళు మాట్లాడుకునే విధానాన్ని, మాటలను విని మరి యొక్క వారి యొక్క రహస్యాలను బయట పెట్టినాడు యేసు. అయితే యేసు ప్రభు వారైతే ఈయన హృదయ ఆలోచనలను బయలుపరచేవాడు. నా హృదయంలో ఏముందో, నీ హృదయంలో ఏముందో ఆయన హృదయ ఆలోచనలను బయలుపరిచేవాడు యేసు ప్రభు వారు. రెండవదిగా చూస్తే వృత్తిరీత్యా యేసేపు గొర్రెల కాపరి. ఈ గొర్రెల కాపరులను మనం చూస్తే మందలను మేపే పని మన పితరులు ఎవరెవరు చేశారనుకుని చూస్తే మనము హేబేలు, యాకోబు, యోసేపు, దావీదు మొదలైన వారంతా కూడా గొర్రెల కాపరులే. మనము కీర్తన 23వ అధ్యాయంలో దీనికి చక్కని ఉదాహరణ కీర్తన 23వ అధ్యాయం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. మూడవదిగా యేసేపు చెడును ఎదిరించాడు. యేసేపు చెడును ఎదిరించాడు. యేసేపు అన్నదమ్ముల చెడుదనమును తండ్రి యొద్దకు తెచ్చుచుండెడి వాడు. ఆదికాండము 37వ అధ్యాయము 2వ వచనంలో చూస్తాం యేసేపు ఇక్కడ చాడీలు చెప్పడం లేదు, అన్నదమ్ములను వేరు చేయడం లేదు, కానీ సత్యమును చెప్తున్నాడు. తప్పును ఎదిరించి సత్యమును చెప్తున్నాడు యేసేపు. యేసుక్రీస్తు లోకమును క్రియలు చెడ్డవని సాక్ష్యం ఇస్తున్నాడు. లోకము యొక్క క్రియలు చెడ్డవి అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. యోహాను సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలో మనము ఈ వచనాన్ని చూస్తాం అన్నమాట. నాలుగవది తండ్రి ప్రేమ. ఇశ్రాయేలు యేసేపును తన కుమారులందరికంటే ఎక్కువగా ప్రేమించాను. 37వ అధ్యాయము 3వ వచనం పెద్ద కుమారులంతా ఇశ్రాయేలుకు తలనొప్పిగా తయారయ్యారు, తండ్రి కుమారుని మధ్య ప్రేమ బంధము మరింత ప్రతిష్ఠితమైనది. ఇక్కడ యాకోబుకు యేసేపుకు వీళ్ళ యొక్క ప్రేమ ఎట్లుందంటే ముడిపడింది వాళ్ళ బంధము అనేది. మిగతా కుమారులంతా పెద్ద కుమారులు పెద్దవాళ్ళు అంతా కూడా ఎట్లున్నారంటే తలనొప్పిగా తయారయ్యారు, అబద్ధాలు ఆడుకుంటా జీవించారు, చెడును ప్రేమించేవారుగా ఉన్నారు. కాబట్టి వాళ్ళంతా తలనొప్పిగా తయారైతే యేసేపు తండ్రికి మంచి బంధము కలిగిన వాడుగా ఉన్నాడు, మంచి పేరు ప్రతిష్టలు తెచ్చే బిడ్డగా ఉన్నాడు యేసేపు. 3వ యోహాను పత్రిక 3వ వచనంలో యాకోబు తన కుమారుని పట్ల ఎంతో ప్రేమ పెంచుతున్నాడు. మరి అన్నదమ్ములు మరి వాళ్లకు సర్ది తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు వాడు వస్తున్నాడు, వాని కళలు ఏమైతేవో వాడిని చూద్దామని చెప్పేసి పగబట్టి బాగా కొట్టాలా అని చెప్పేసి అనుకున్నారు. అయితే ఈ యేసేపును వీళ్ళు ఏం చేశారంటే ఆయనను ఒక గుంతలో పడేశారు, చంపాలనుకున్నారు. చంపితే మనకేమొస్తుందిరా అని గుంతలో పడేశారు. గుంతలో పడేసినప్పుడు అతను ఎంతో ఇబ్బంది పడి ఉన్నాడు. ఆయన దృష్టముఖాలు చీల్చివేసింటాయని చెప్పేసి తండ్రి ఎంతో బాధపడి ఉన్నాడు, ఎంతో వ్యసనపడి ఉన్నాడు. ఇదిగో నీ కుమారుని అంగి దృష్టముఖాలు చీల్చి పడేసినాయి, ఇగో రక్తంతో నిండింది చూడని చూసినప్పుడు తండ్రి యొక్క దుఃఖము కట్టలు తెంచుకొని వచ్చినట్లుగా మనము చూస్తున్నాం. నిజంగా ఎంతో ప్రేమించే కుమారుడు, ఎంతో విధేయత కలిగినటువంటి కుమారుడు, తండ్రికి విధేయుడిగా జీవించినటువంటి వాడు, మరి తప్పుడు ఎదిరించినటువంటి కుమారుడు దృష్టముగాల పాలైనాడన్నటువంటి వార్త విన్నప్పుడు మరి తండ్రి బాగా వేదన ఎంత ఉంటదంటే హృదయ విషాదకరంగా మారిపోయింది. అది అల్లవి కానిది. ఆ వార్త వినగానే చాలా వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆ తండ్రి ఎంతగానో గుండెలు అవిసేలా విలపించి పోయి ఉంటాడు. అయితే యేసేపు మరలా బ్రతికున్నాడన్న వార్త చెవిన పడగానే
ఏమనుకొని ఉంటాడు, నేను ఈ లోకం విడవక ముందే, నేను చావక ముందే నా కుమారుణ్ణి నేను నా కళ్ళతో నేను చూడాలి అని ఆశ కలిగి ఉన్నాడనమాట. కాబట్టి ఇది యాకోబుకున్న గాఢమైనటువంటి ప్రేమ. ఎందుకు ఇంతగా ప్రేమించాడు ఏసేపు అంటే, ఏసేపు యొక్క సత్ ప్రవర్తన, మంచి ప్రవర్తనను బట్టి యాకోబు ఇంతగా ఆయన ప్రేమ కుమారుని పైన ముడిపడి ఉన్నది. అయితే ఐదవది కళ్ళలు కలతలు. ఏసేపు అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఆయన కన్న కళ్ళలు. ఆది కాండము 41:16 చూస్తాం ఆ కళల గురించి, ఆయన ఏమేమి కళలు అన్నాడు, ఆ కళలు ఏం జరిగినాయి, ఎంతవరకు నెరవేరినాయి అన్నటువంటిది అన్నీ కూడా ఆది కాండము 41:16 ఉండదు. అయితే మలుపు, ఏసేపు జీవితంలో మలుపు అనేది ఎలా జరిగింది అనేది మనము చూస్తే, బానిస ఏసేపును తన కుటుంబం మీద మరి తలమనిషిని చేశాడు, తలగా చేశాడు. ఎవరు చేశారంటే పోతీఫర్. అయితే పోతీఫర్ ఇంట్లో ఏసేపు ఎలా ఉన్నాడు అంటే బానిసగా ఉన్నాడు, అంటే ఒక పని మనిషిగా పోతీఫర్ పెట్టుకొని ఉన్నాడు. అయితే ఈ పని మనిషిని ఈ పోతీఫర్ ఈ రాజు, పోతీఫర్ అనే రాజు ఏసేపును తన కుటుంబం మీద పైగా ఉంచాడు. ఎందుకు పైగా ఉంచాడంటే ఏసేపు యొక్క నమ్మకత్వము, ఏసేపు యొక్క నమ్మకత్వము, ఆయన యథార్థత, ఆయన యొక్క సత్ ప్రవర్తనను బట్టి ఏసేపును కుటుంబం మీద తలగా ఉంచాడు. అయితే రెండవసారి శోధన వచ్చింది ఏసేపు గారికి. ఎలా వచ్చింది? అందముతో వచ్చింది. ఏసేపు చాలా అందంగా ఉంటాడు, సుందరుడు. అయితే ఈ సుందరత్వాన్ని చూసి, అందత్వాన్ని చూసి ఈ లోకములో ఉన్నటువంటి పోతీఫరు భార్య ఏం చేసింది, అతని మీద అతనితో ఉండాలని చెప్పేసి ఇష్టపడింది. దాన్ని ఆయన ఏం చేశాడంటే ఎదిరించాడు. ఎలా ఎదిరించాడు, అమ్మా అమ్మా అంటున్నాడు, ఈ ఇంటిలో ఉన్న దాని అంతటి పైన నీ యజమానుడు నాకు అధికారం ఇచ్చాడు, నీ మీద నాకు అధికారము లేదు, ఇంతటి ఘోరమైన పాపం చేసి నేను దేవునికి విరోధముగా పాపము ఎలా చేతును అని చెప్పేసి దాన్ని ఆమె ఆయన ఏసేపు ఎదిరించాడు. అందుకనే అందము మోసకరము సౌందర్యము వ్యర్థము అని మనము బైబిల్లో చూడగలం. కాబట్టి ఈ కామాతురాలికి చెవికి ఎక్కలేదు, ఈయన చాలా మంచివాడు, భక్తిపాడు, నీతిపాడు అన్నటువంటిది ఈమెకు చెవికి ఎక్కలేదు. ఆమె అనుకున్నదే తడువు చేయక మరి తప్పిదం చేయాలని ఆశించింది. అయితే ఆశించిన దాన్ని ఏసేపు ఏం చేసినాడంటే తిప్పి కొట్టేసినాడు, దాన్ని ఎత్తి పడేసినాడు, దాని నుంచి దూరంగా వెళ్ళిపోయాడు, పాపానికి చచ్చిపోయాడు. ఫలితంగా ఈ బలాత్కారానికి మరి చేపట్టినందుకు ఆమె, ఈయన దాని నుంచి ఆ దుర్మార్గాలు చేతిలో నుంచి బయటపడినందుకు ఈ దుర్మార్గురాలు ఏం చేసిందంటే ఏసేపును ఫలితంగా జైలుకు పంపించేసింది, జైలుకు పంపించేసింది. అయితే జైలుకు వెళ్ళారు ఏసేపు వారు. అయితే మరో మలుపు ఏంటంటే, ఏసేపును జైలు అధికారి నేరస్తుల మీద అధికారిగా నియమించాడు. ఏసేపు జైల్లో కూడా సువార్తను ప్రకటించాడు, అక్కడ మౌనంగా ఉండలేదు. నేనేంటి, నేను ఎంత యథార్థంగా ఉంటే, నేను ఎంత మంచి బ్రతుకు బతుకుతుంటే, దేవునికి ఇష్టకరంగా నేను జీవిస్తూ ఉంటే, నాన్నల చెడుతనముడు గురించి నేను చెప్పినప్పుడు నాన్నలు నన్ను ఇబ్బంది పెట్టారు, ఇక్కడనేమో ఈయన కుటుంబం మీద అధికారిగా ఉంచితే ఈ పోతీఫారి భార్య నన్ను ఇబ్బంది పెట్టింది, దీన్ని ధిక్కరిస్తే దేవుడు నన్ను మరి జైలు పాలు చేస్తాడా అని దేవుని మీద విసుగు చెందలేదు ఏసేపు. విసుగు చెందక ఏం చేసినాడు, ప్రార్థించాడు, సరసాల్లో వాక్యాన్ని ప్రకటించాడు. ఆయన యొక్క మంచి ప్రవర్తనను చూసి దేవుని దయవలన సరసాల అధికారికి దేవుడు. అయితే ఏం చేశాడు, ఏసేపు జైలు నుండి స్వాతంత్రం పొందడానికి
కళ కళే సాయము చేయడము ఆశ్చర్యము. ఆయన కళలు, ఆయన కన్నటువంటి కళలు, పరవకు వచ్చినటువంటి కళలను ఆయన భావము చెప్పినందువలన ఆ కళను, ఆ కళే ఏసేపును ఆ జైల్లో అధికారిగా చేసింది. అదే మరో యొక్క మరో మలుపు ఏసేపు యొక్క జీవితములో. అయితే ఇది మనకు చాలా ఆశ్చర్యము కలగజేస్తుంది. అదే మనుషులమైతే మామూలుగా సాధారణమైనటువంటి విశ్వాసులకైతే గినా ఇలాంటి సమస్యలు వస్తే ఏమి దేవుడబ్బా ఇంత పెద్ద సమస్య వచ్చింది, నేనా జైలుకి వెళ్ళడమా, మరి నేనా గుంతలు పడడమా, ఇదేమి బ్రతుకు అని నిరాశ నిస్పృహలకు మరి అటు ఇటు కొట్టుక మిట్టాడే పరిస్థితి వస్తుంది. కానీ ఏసేపు ఎక్కడ కూడా కలత చెందలేదు. సరే దేవుని నిమిత్తము నాకు ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మరి నేను ఇవన్నీ కూడా భరిస్తాను. అయితే వీటన్నిటిలో నుంచి నా దేవుడు నమ్మదగిన వాడు. మనుషులు నమ్మదైన వారు కాదు, కానీ నా దేవుడు నమ్మదైన వాడు, నా పట్ల వ్యాజ్యం ఆడతాడని చెప్పేసి ధైర్యంగా ప్రార్థించాడు. దేవుని తట్టే చూశాడు కాబట్టి మరి ఏసేపులో, ఏసేపు జీవితంలో గొప్ప మేలు అనేది జరుగుతుంది. అయితే ఫరో కలల భావము చెప్పడం ద్వారా ఏసేపు ఫరో రాజు ఆస్థానంలో ఎట్లున్నాడు, ప్రధాన మంత్రి స్థాయికి ఎదిగాడు. మరి ప్రధాన మంత్రి స్థాయికి ఎదగడం అంటే ఆశామాసి కాదు. మరి ఒక అధికారి దగ్గర ఉన్నప్పుడు అధికారి నుంచి ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శోధనలు వస్తాయి. కానీ ఈ ఫరో నుంచి మాత్రము మరి ఈయనకు మరి ఏ మాత్రం ఇబ్బంది కలగలేదు. కానీ భార్య మాట విని సిరసాలు ఏపించాడే, కానీ సిరసాలలో కూడా ఏపించడానికి దేవుడే అనుమతించాడు. మరి అన్నదమ్ములు గుంటలో పడేయడానికి కూడా దేవుడే అనుమతించాడు. ఆ రోజు ఆయనను గుంతలో వేయకపోతే అన్నదమ్ములు అందరూ కూడా ఒకటయ్యేవారు కాదు. ఆనాడు వారు 7 సంవత్సరాలు కరువులోనే మ్రగిపోయేవారు, కరువులోనే చనిపోయే పరిస్థితి ఉండేది. కాబట్టి ఏసేపును దేవుడు ఎంచుకొని ఉన్నాడు. శ్రమ అనుభవించుట మేలు అన్నాడు. నిజంగా ఒక శ్రమ ఎనుక ప్రతిఫలం అనేది మేలు అనేది దాగి ఉన్నది. అది ఎలాంటి మేలు అంటే మనం ఏసేపు యొక్క జీవితాన్ని గురించే మనము మరి క్షుణ్ణంగా మన జీవితాలకు మనం అప్లై చేసుకుంటే మనకు అర్థం అవుతుంది. నిజంగా చిన్న కష్టమైనా పెద్ద కష్టమైనా, చిన్న రోగమైనా పెద్ద రోగమైనా, మరి ఆస్తి అయినా అంతస్తైనా, ఉన్నా లేకున్నా మనము ప్రభు తట్టు చూస్తే ప్రభు మనకు సహాయము చేసేవారుగా ఉన్నారు. నిజంగా ఏసేపును శిరసాలలో పోతి పరేయకపోతే మరి ఈ కలల భావమును చెప్పడానికి అవకాశం ఉండేది కాదు, మరి ప్రధాన మంత్రి అయ్యే అవకాశం ఉండేది కాదు. కాబట్టి ఏసేపు మరి శిరసాలలోకి వెళ్ళినా కూడా మరి కలల భావము చెప్పడం ద్వారా పోతీపరు మరి ఏసేపును ప్రధాన మంత్రి స్థానంలో ఉంచాడు. ఆ విధంగా ఆయన శ్రమ అనుభవించడం ద్వారా మేలు అనేది దొరికింది. ఎలాంటి మేలు అంటే మంచి హోదాలో ఉండే స్థానంలో ఉండే హోదా అనేది దొరికింది. రాజుగారు ఉంగరము తొడిగి రాజు వస్త్రాలు ఇచ్చి 2వ రథంలో ఎక్కించి ప్రజల చేత మ్రొక్కించారు ఏసేపు వారిని. ఎవరు ఈ పోతీఫర్ అన్నమాట. ఐగుప్తీయులకు హేయమైన హెబ్రీయుని బానిసను నేరమోపిన వాణ్ణి అత్యున్నతమైన స్థానంలో దేవుడు నిలవబెట్టాడు. ఎందుకంటే ఏసేపు మరి దేవునికి ఇష్టకరంగా జీవించాడు, దేవుణ్ణే చూశాడు, మనుషులను ఏమాత్రము చూడలేదు. కాబట్టి ఏసేపును దేవుడు ప్రధాన మంత్రి స్థానంలో ఉంచాడు. మనమందరము కూడా మరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, మరి ఎన్నో శోధనలు, మరి మనవారు మనల్ని విడిచిపెట్టి వెళ్ళినప్పుడు, మనం ఒంటరిగా ఉన్నప్పుడు నేను నీకు తోడై ఉన్నాను భయపడకు అని చెప్పినటువంటి దేవుడు. మరి మనము ఏసేపు యొక్క జీవితాన్ని గురించి తెలుసుకున్నప్పుడు ఈ ఏసేపు జీవితాన్ని మన జీవితాలకు అప్లై చేసుకుంటే మరి మనము మరి ఆత్మీయతలో మరి ముందుకు కొనసాగిపోయే వారంగా ఉన్నాం. ఏ విషయంలో కూడా కృంగిపోకుండా, అలియకుండా, మరి బెదరకుండా దేవుడు మనకు ఏసేపు జీవిత చరిత్రను మనకు మాదిరికరంగా ఉంచారన్నమాట. కాబట్టి ప్రతి విషయంలో కూడా మరి దేవుని తట్టే మనము
చూడాలి, మనసుల తట్టు చూడకూడదు. మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, యెహోవాను ఆశ్రయించు జనులు ధన్యులు అని చెప్పేసి మరి లేఖన భాగములు మనకు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈ కొద్ది వాక్యమును దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం అమ్మా. కిరణ్ స్టాప్ చేయి కిరణ్, రికార్డింగ్ కిరణ్.